నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఆరో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జోరుగా సాగుతున్న హరితహారం, 30 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ వసూలు బాసిన వారిని దేశం మర్చిపోదన్న ప్రధాని మోదీ. దేశంలో ఎమర్జెన్సీ ఓ దుర్దినమని హోంమంత్రి అమిత్ షా ట్వీట్. దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న కరోనా, గడిచిన 24 గంటల్లో మరో 16922 పాజిటివ్ కేసులు, 418 మంది మృతి. గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢ మాసం బోనాలు, కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్న ఉత్సవాలు. ఇక వివరాలు చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఆరవ విడత హరితహారం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలకు లోబడి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అడవులను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మొక్కల పరిరక్షణకు ప్రజల నుంచి సహకారం అవసరమన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇస్తానని, నాటిన ప్రతి మొక్కకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలని అన్నారు. సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని సీఎం పేర్కొన్నారు. గత 5 విడతల హరితహారంలో 180 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. 6వ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాల అభివృద్ది సహా యాదాద్రి నమూనాలో రాష్ట్ర వ్యాప్తంగా చిట్టడుగుల రూపంలో ప్రకృతి వనాల అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మనం రోజు ఇల్లు ఊడ్చుకుంటాం కదండి, సింపుల్ మాట. పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఒక ఏళ్ళ దబ్బన మనకు ఏదైనా తలకాయ నొప్పి వచ్చింది లేదా బద్ధకం చేసింది సాధన అయితే పక్కింటి చూడతాడు మన ఇల్లు. పొద్దున సాత కాకపోతే మధ్యాహ్నం అయినా సరే మనమే ఊడ్చుకోవాలి, కానీ పక్కింటి కూడా చూడకూడదు కదా. కాబట్టి డెఫినెట్ గా మనం బాగుపడానంటే మనకు అమెరికా వాడో, మహారాష్ట్ర వాడో, కర్ణాటకోడో, ఇంకెవడో వచ్చి సాయం చెయ్యరు. మనకు మనం మేల్కుంటేనే, మనకు మనం జాగ్రత్త పడితేనే ఇది సాధ్యమైతే తప్ప వేరే దీనికి మార్గమే లేదు. దానికి కొద్దిగా మొండిపట్టు పట్టాలి అంతే. మరి నర్సాపురం అడిగి తిరిగి వాపస్ వస్తుందా రాదా అంతే కదా, పక్క మాటనేనా గ్యారంటీగా. మనం ధనం ఎంత సంపాదించినా కూడా ముందు తరాలకు బతకగలిగే పరిస్థితి ఉండాలి. ఎంత ధనం ఉంటే ఏం లాభం, మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి లేదు. 55 డిగ్రీల టెంపరేచర్ ఉందనుకో, తలుపు తీసి బయట అడుగుపెట్టలేము, ఏం లాభం అవుతుంది అది. మన ముందు ఎన్నో తరాలు, మన పెద్దలు, మన తాతలు, మన ముత్తాతలు, ఎన్నో తరాలు పిడీలు, వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే, వాళ్ళు పనిచేస్తే ఇలా మనం గిట్టున్నాం. మరి మనం కూడా చేయాల్సిన బాధ్యత మనుషులుగా మన మీద ఉంటుంది. మానవ జాతి మానవ జన్మ ఎత్తినందుకు తప్పకుండా మన ఎన్సిస్టర్స్, మన పెద్దలైతే మన కోసం పనిచేసినారో, ముందు తరాల కోసం మనం పనిచేయాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తోడ్పడాలని రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలని అన్నారు. హరితహారంలో మన మెదక్ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషం. అనేక మీటింగ్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవి పునరుద్ధరణ జరుగుతా ఉందా, ఎలా జరుగుతుందని ప్రతిరోజు కూడా, ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా మమ్మల్ని అడిగేవారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా మీద చాలా ప్రేమ ఉంది, ఈ అడవుల మీద వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. హైదరాబాద్కు ఇది ప్రాణవాయువు లాంటిది, దీన్ని బాగా అభివృద్ది చేయాలని ప్రతిరోజు కూడా, మరి ఎప్పుడు సమావేశం జరిగినా కూడా సమావేశాల్లో గుర్తు చేసేవారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన మెదక్ జిల్లాలో 58,000 హెక్టార్లలో అడవులున్నాయి. అందులో ఇప్పటికే 20,000 హెక్టార్లలో రిజర్వేషన్ పూర్తయింది. ఈ సంవత్సరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు విడత హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. పలు జిల్లాల్లో మంత్రులు మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భారీ ఎత్తున మొక్కలు నాటారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా సికింద్రాబాద్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు మొక్కలు నాటారు. అనంతరం సనత్నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేటలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటి ఆరవ విడత హరితహారాన్ని ప్రారంభించారు. చైర్మన్తో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అడవులను అభివృద్ది చేయాలని మండలి చైర్మన్ కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు ఇమాంపేట, నేరేడుచెర్ల మండలంలో జరిగిన ఆరవ విడత హరితహారంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరుడు మొక్కలను నాటి వాటిని సంరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విధిగా నర్సరీలలో మొక్కలను పెంచి అవసరమైన చోట్ల మొక్కలను నాటాలని మంత్రి సూచించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరులో రిజర్వాయర్ ఎగువన గల అటవీ ప్రభుత్వ భూమిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వయంగా మొక్కలు నాటారు. అడవుల్లో ఉండే కోతులు తిరిగిపోవడానికి, కానరాకుండా పోతున్న వానలు వాపస్ రావడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ వర్క్షాప్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, నగర మేయర్ సునీల్ రావు, నగర కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమంలా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడమే లక్ష్యంగా ఆరో విడత హరితహారం కార్యక్రమంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరిలు మొక్కలు నాటి హరితహారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 344 నర్సరీలు ఏర్పాటు చేసి చెట్లను పెంచుతున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మల్కాపూర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్తో కలిసి మొక్కలు నాటారు. హరితహారంపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. వాతావరణంలో సమతుల్యత పెరగాలన్నా, వర్షాలు సమృద్దిగా కురవాలన్నా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండలో మొక్కలను నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మండి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని సమిష్టిగా పూర్తి చేసేందుకు అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్కులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి ఆధ్వర్యంలో 57,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటిన ప్రతి ఒక్క మొక్కను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మియావాకి పద్దతిలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, కలెక్టర్ విపి గౌతమ్లతో కలిసి గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ మొక్కలను నాటారు. మరిపెడ మండలంలోని సోమ్లా తండాలో మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. హరితహారం ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే జోగు రామన్న మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం అందరి బాధ్యత అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లక్కారం రిజర్వ్ అటవీ ప్రాంతంలో తంగేడు వనాన్ని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులిద్దరూ మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా 50.08 హెక్టార్ల విస్తీర్ణంలో 3,45,00,000 రూపాయలతో అభివృద్ది చేసినట్లు చెప్పారు.
ఇది దాదాపు 3.75 లక్షల తోని దీని 3.45 లక్షల తోని 50 హెక్టార్లు అంటే దాదాపు 125 హెక్టార్ల ఈ పార్క్ మరి మనకు అందుబాటులోకి వచ్చింది ఈ పార్క్ లో మరి ఎవరైతే పొద్దున వాకింగ్ గాని చిన్న పిల్లలు గాని మధ్యాహ్నం పూట భోజనం చేయడం గాని అన్నిటికీ సదుపాయం ఏర్పరిచారు మరి మంచి తాగడానికి మంచి నీళ్లు ఈ పార్క్ పగోడా ఏర్పడియడము మరి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి మొక్కలు కూడా బాగా చెట్టుగా తయారైపోయినాయి అదే విధంగా ఏదైతే యాదాద్రి మోడల్ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారో అది మేము నిజంగా చూసి ఇప్పుడు ఒక్క ఎకరంలో 4000 మొక్కలు నాటి అది నిజంగా ఒక చిట్టడివి మరి కాకుల దూరాని కారణం గానేంటరు అటువంటి అడవిలాగా మనం తయారైంది అన్ని దాదాపు ఒక 12 14 వెరైటీస్ అంటే పండ్ల మొక్కలు గాని ఇతర మొక్కలు గాని చెట్లు గాని ఉండడం జరిగింది మరి దాని వల్ల ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక ఎకరమైనటువంటిది మనము ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి మున్సిపాలిటీలో అటవీ క్షేత్రాలలో మరి గ్రామాలలో ఎందుకంటే గ్రామాలలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వడము మరి అదేవిధంగా ట్యాంకర్స్ నీళ్ళ కొరకు ఇవ్వడం మూలంగా మరి ఈ విధంగా మనం తయారు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ యాదాద్రి మోడల్ మనం తయారు చేసుకుంటే నిజంగా కూడా బ్రహ్మాండంగా మనకు ఆక్సిజన్ లభ్యమవుతుంది మరి మనము ఈ యొక్క పచ్చదనంతో ఈ 230 కోట్ల మొక్కలను మనము నాటగలిగితే అవిని రక్షించగలిగితే రేపు భవిష్యత్తులో మనకు నిజంగా కూడా భారతదేశం రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము మీరు వెళ్ళి చూడండి ఇయాల మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రం పోయి చూసుకు నేర్చుకోండి అని చెప్పి ఏ విధంగా అయితే అంటున్నారో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అతీక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1975 జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతీక పరిస్థితి విధించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ఉద్యమకారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంలో అతీక పరిస్థితి విధించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో మంది పోరాడి హింసను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వారందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోదు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దాంతోపాటు ఆయన గతేడాది మన్ కీ బాత్ లో అత్యేక పరిస్థితి గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. 45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందన్నారు. మీడియాను న్యాయస్థానాలను అణచివేశారని భావ ప్రకటిత స్వేచ్ఛలు తొక్కేశారని అన్నారు. లక్షలాది మంది ప్రజల ఉద్యమం కారణంగా ఎమర్జెన్సీ ఎత్తివేశారని అమిత్ షా ట్వీట్ చేశారు. చైనాతో కుమ్మక్కై దేశ సంపదను దోచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పదవీ కాలంలో చైనాతో ఎన్ని ఎంఓయూలు చేసుకుందో వివరణ ఇవ్వాలన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా విరాళాలు అందుతున్నాయని అందుకే కాంగ్రెస్ నేతలు చైనాకు ఒత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు ఈ బ్లడ్ సర్వీసెస్ అనే యాప్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపుతోంది. ఈ నెల 26 నుంచి 29 వరకు తెలంగాణతో పాటు గుజరాత్ మహారాష్టలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం 3 రాష్టాల్లో పర్యటించనుంది. కరోనా వైరస్ నియంత్రణకు కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడం పట్ల రాష్ట అధికారులతో కేంద్ర బృందం చర్చించనుంది. ये
దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 16922 పాజిటివ్ కేసులు 418 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 473105కు పెరిగింది. ఈ మహమ్మారి సోకిన వారిలో 271697 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 14894 మంది మృత్యువాత పడ్డారు. భారత్లో ప్రస్తుతం 186514 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతున్నారు. నిన్న ఒక్కరోజే 200,000కు పైగా శాంపిల్స్ ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,60,782 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో కోవిడ్ బారిన పడిన వారిలో కేవలం 4.16% మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరపడుతుందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కోవిడ్ 19 పరీక్షలను 2 రోజుల పాటు నిలిపివేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే సేకరించిన 8253 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రక్త నమూనాలు సేకరించిన 48 గంటలలోపు పరీక్ష చేయాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న నమూనాల ఫలితాలు వచ్చేంత వరకు కొత్త నమూనాల సేకరణ నిలిపివేశామని తెలిపింది. సీబీఎస్ఈ 12వ-10వ తరగతి పరీక్షలను కేంద్ర మానవ వనరుల శాఖ రద్దు చేసింది. జూలై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి-10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపింది. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. సీబీఎస్ఈ పరీక్షలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం నోటిఫికేషన్గా విడుదల చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పరీక్షల నిర్వహణపై పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే గడువును జూలై 31 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2019-20కి చెందిన రిటర్నుల సమర్పణ గడువును నవంబర్ 30 వరకు పెంచుతున్నట్లు ఇటీవలే ఆదేశాలు జారీ అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు కోసం చేసే పెట్టుబడుల గడువును కూడా జూలై 31 వరకు పొడిగించారు. ఆధార్ కార్డును పాన్ కార్డులో అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆషాఢమాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి హైదరాబాద్ బోనాలు. గోల్కొండకోటపై జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో మొదటి పూజతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చారిత్రాత్మక గోల్కొండకోటపై ఆషాఢమాసం బోనాల జాతర అత్యంత వైభవపేతంగా జరపడం ఆనవాయితీ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల మేరకు దేవాదాయ శాఖ అధికారులు గోల్కొండ బోనాల వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. కేవలం 10 మందితోనే జగదాంబిక ఎల్లమ్మకు తొలి పూజ నిర్వహించారు. బోనాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు పూజారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సర్కార్ బోనాన్ని ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖకు ఇస్తే దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి సమర్పించారు. కొరియా యుద్దం జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొరియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యకుడితో మాట్లాడారు. కొరియా యుద్దంలో గాయపడిన వారికి చికిత్సలను భారత్ అందించిందని గుర్తు చేశారు. ఈ మేరకు మోదీ సంక్షిప్త వీడియో సందేశం ఇచ్చారు.
friends, on this special occasion, I salute all the brave hearts who sacrificed their lives for establishing peace in the Korean Peninsula. India is proud to have contributed to this cause by deploying 60 para field hospitals in the Korean Peninsula during the war. I salute the resilience and resolve of the Korean people who have built a great country rising from the ashes of war. I also appreciate the efforts made by President Moon Jae-in to preserve and promote peace in the Korean Peninsula. The government and people of India stand by the government and the people of the Republic of Korea in their quest for permanent peace in the Korean Peninsula. భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పాల్గొనేందుకు కేబినెట్ నిర్ణయించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ స్వాగతించారు. ప్రైవేట్ భాగస్వామ్యుల రాకతో అంతరిక్ష రంగం వృద్ది వేగమవుతుందని, అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత పరిశ్రమ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ టెక్నాలజీలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. For handholding and promoting private sector in space endeavors, and for this ISRO will share its technical expertise as well as facilities. InSpace will also permit private companies to build facilities within Department of Space premises as per the need and feasibility. Private companies can directly apply to InSpace. InSpace will independently evaluate and process the application. Once InSpace gives its decision, it will be binding on all stakeholders, either private people or the ISRO. The InSpace mechanism may take about 3 to 6 months to become operational. However, private companies need not wait for the system to be formalized. They can start applying through Department of Space in the interim. We will process the requirements and do the needful even now itself. In fact, already private companies approached us for the use of space ISRO facilities, and we are processing the request very fast track mode. There is also requirement for the policies. Definitely, to make this system to functional effectively, definitely we need the policies to be built, and we need a new navigation policy. బీహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవటంతో బీహార్ వ్యాప్తంగా పిడుగుల బీభత్సం కొనసాగింది. బీహార్లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి 83 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. గోపాల్గంజ్లో అత్యధికంగా 13 మంది పిడుగుపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అసంలో ఒకే కుటుంబానికి చెందిన 5 బక్సర్లో 4 ఔరంగాబాద్లో 2 నలందలో 2 జుమ్రీ సహా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు బలయ్యారు. కాగా బీహార్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పాకిస్తాన్కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వేదికపై ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రేలిస్ట్లో కొనసాగించాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. దీంతో వచ్చే అక్టోబర్ వరకు గ్రేలిస్ట్లో కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు నిధుల రాకను అడ్డుకోవటంలో విఫలమైందని, అందుకే గ్రేలిస్ట్లో కొనసాగిస్తున్న ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. ఎఫ్ఏటీఎఫ్కు చైనా అధ్యక్షత వహిస్తున్న సమయంలోనూ ఊరట లభించకపోవటం పాకిస్తాన్ను షాకు గురిచేసింది. ప్రస్తుతం చైనాకు చెందిన జింగ్మిన్ ల్యూ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపింగ్ చేద్దాం.
మెదక్ జిల్లా నర్సాపూర్లోని అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే నర్సాపూర్లో అర్బన్ ఫారెస్ట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో అడవుల పెంపకంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీ శాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతోంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల లోగో బ్రోచర్ను ఉత్సవాల కమిటీ చైర్మన్ కె కేశవరావు ఆవిష్కరించారు. లోగోలో కాకతీయ తోరణం, అశోక చక్ర చిహ్నాలు, పివి చిత్రపటం ఉన్నాయి. పివి శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ విడుదల చేసింది. ఫలితాలను నిఫ్ట్ అధికారిక వెబ్సైట్ nift.ac.in లో చూడొచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ కాలేజీల్లోని బీడీఈఎస్ బీఎఫ్టెక్ కోర్సుల్లో ఉన్న 3590 సీట్లను భర్తీ చేస్తారు. పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 12వ తరగతి 10వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పరీక్షలు జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం మిగిలి ఉన్న పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 పాజిటివ్ కేసులు, 418 మరణాలు సంభవించాయి. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 4,73,000 పెరిగింది. కరోనా నుంచి 2,71,697 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 186,514 యాక్టివ్ కేసులున్నాయి. పాన్ కార్డుతో ఆధార్ను అనుసంధానం చేసుకునే గడువును కేంద్రం మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది 31 మార్చి వరకు గడువును పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించడం ఇది 9వ సారి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 32,17,00,000 పాన్ కార్డులకు ఆధార్ నెంబర్లు అనుసంధానమయ్యాయి. భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పాల్గొనేందుకు కేబినెట్ నిర్ణయించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ స్వాగతించారు. ప్రైవేట్ భాగస్వామ్యుల రాకతో అంతరిక్ష రంగం వృద్ది వేగమవుతుందని, అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత పరిశ్రమ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ టెక్నాలజీలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. గాల్వన్ లోయ ఘటన పట్ల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తొలిసారి ప్రకటన చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన రెండు దేశాలను కోరారు. లద్దాఖ్లో పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, ఇది ఆందోళన కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. జమ్మూకాశ్మీర్లో బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హార్షివా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపులు చేపట్టగా ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జోరుగా సాగుతున్న హరితహారం, 30 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ వసూలు బాసిన వారిని దేశం మర్చిపోదన్న ప్రధాని మోదీ. దేశంలో ఎమర్జెన్సీ ఓ దుర్దినమని హోంమంత్రి అమిత్ షా ట్వీట్. దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న కరోనా. గడిచిన 24 గంటల్లో మరో 16,922 పాజిటివ్ కేసులు, 418 మంది మృతి. గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్న ఉత్సవాలు.